భక్తివన్ ప్రేక్షకులకి మరోసారి ధనుర్మాసం యొక్క అభినందనలు. బిల్వానికి మహాలక్ష్మి అమ్మవారికి చాలా గాఢమైన సంబంధం ఉంది. ఇది శ్రీ సూక్తంలోనే ఉంది. ఏముందంటే ఆవిడ తపస్సు చేయడం వల్లే బిల్వమే వచ్చింది అని ఉంది. అందుంది అగ్ని పురాణంలో కూడా ఒక విషయం ఉంది. అమ్మవారిని చాలా విధాలుగా ప్రతిష్ఠ చేయొచ్చు. ఒక విధమైన ప్రతిష్ఠ ఏంటంటే అగ్ని భగవానుడు అంటున్నాడు అమ్మవారికి అన్ని చేతుల్లోనూ పద్మం ఉంటుంది కదా, ఒక చేతిలో బిల్వం యొక్క బిల్వ పండుతో పట్టుకున్నట్టు అమ్మవారి యొక్క మూర్తిని ప్రతిష్ఠ చేయొచ్చు అనే విషయం. అంటే చెప్పడానికి తాత్పర్యం ఏంటంటే అమ్మవారికి బిల్వానికి చాలా గాఢమైన సంబంధం ఉంది. బిల్వ పత్రంతో అర్చన చేస్తే కూడా అమ్మవారికి చాలా విశేషం. కాబట్టి దీన్ని పరాశర భట్టర్ అనే స్వామివారికి, అమ్మవారి ఇంకా ఆయన శ్రీగుణరత్న కోసం అనే ఒక చాలా ఆశ్చర్యమైన గ్రంథం రాశారు. దాంట్లో ఆయన ప్రతి శ్లోకం అనుభవించే యొక్క ఆస్కారం లేదు కాబట్టి ఒకే ఒక దాంట్లో అందరూ పూర్వాచార్యులు పదే పదే ఈ శ్లోకాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఆ శ్లోకాన్ని మాత్రం చెప్పి ఈ ప్రసంగాన్ని ముగిస్తాను. ఎందుకంటే మిగతా ఆచార్యులు కూడా శ్రీరంగనాయకతో చాలా ఆశ్చర్యమైన సంబంధాలు ఉన్నాయి. గోదాదేవి సాక్షాత్ శ్రీరంగనాయకి యొక్క అవతారమే అని మనం భావిస్తున్నాం కదా. ఆ పరాశర భట్టర్ అంటారు, ఐశ్వర్యం అక్షరగతిం పరమం పదం వా అని ఒక ఆశ్చర్యమైన శ్లోకము. దాంట్లో ఏమంటారంటే లాస్ట్లో త్వం లజ్జసే కథయకోయం ఉదార భావ. ఎంత ఆశ్చర్యమైన పదం ఇది. ఏమంటారంటే అమ్మవారి దగ్గర ఎవరైనా వచ్చారనుకోండి, వాడు పాపమే చేశాడు, వాడు అమ్మవారిని మొక్కలేదు కూడా, వాడు మొక్కాలి అని అసలు అనుకోనే లేదు. అంటే ఇంట్లో అమ్మ ఉంది, కూర్చొనుంది, పిల్లోడు ఏదో ఒక తప్పు పని చేశాడు, అమ్మ కోపంగా ఉంది, వాడికి కూడా ఇంకా కోపం, నేను అస్సలు మొక్కను, నేను సారీ కూడా చెప్పను అని తిరుగుతున్నాడు అమ్మ దగ్గర. కానీ వాడు ఇంటికి వచ్చే ముందు గడప తగిలి కింద పడిపోయాడు అనుకోండి, అమ్మ అయ్యయ్యో నా పిల్లోడు పడిపోయాడే అని ఎత్తడానికి వెళ్తుంది కదా. అలానే మొక్కాలని లేకపోయినా యథాతథాపి సకృత్ కృతాంజలి అని అంటున్నారు ఆళవందారు స్తోత్రరత్నంలో. అలానే వాడు మిస్టేక్లో అమ్మవారి ముందు పడిపోయితే కూడా మోక్ష సామ్రాజ్యం మొత్తం ఇచ్చేసి త్వం లజ్జసే కథయకోయం ఉదారభావ, అయ్యో వీడికి అన్నీ ఇచ్చేసి ఇంకేది ఇవ్వడానికి నా దగ్గర లేదే అని సిగ్గుతో తల ఉంచుతుంది అమ్మవారు అని పరాశర భట్టర్ అంటున్నారు. అయ్యో వీడికి ఇంకేదైనా ఇవ్వద్దంటే ఇద్దామంటే నా దగ్గర ఏమి లేదే అని ఇలా తల ఉంచుతుంది. అందుకే ఆ రంగనాయకి అమ్మవారు కొంచెం తల ఉంచినట్టు ఉంటుంది, ఇలా ఉంటుంది. దానికి ఆశ్చర్యంగా అంత బాగా అనుభవిస్తున్నారు మన ఆ రసాన్ని పరాశర భట్టర్. కానీ ఇవ్వడం ఏంటి, ఆవిడ మోక్ష సామ్రాజ్యమే ఇచ్చేసింది అని అర్థం. ఈ రీతిలోనే భగవద్ రామానుజాచార్యులు కూడా శరణాగతి చేసేటప్పుడు కూడా, మన సంప్రదాయంలో శరణాగతి చేసేటప్పుడు కూడా, మనది శరణాగతి సంప్రదాయం, అమ్మవారికి శరణాగతి చేసే స్వామివారికి చేయాలి. అందుకే శరణాగతి గద్యం ప్రారంభించేటప్పుడు కూడా భగవన్నారాయణాభిమతానురూప స్వరూపరూపగుణ విభవైశ్వర్య శీలాద్యన వధికాతిశయ అసంఖ్యేయ కళ్యాణగుణగణాం భగవతీం శ్రియం దేవీం నిత్యానపాయినీం నిరవద్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్యశరణ్యామనన్యశరణ శరణమహం ప్రపద్యే అని అంటారు. మహాలక్ష్మి అమ్మవారికే శరణాగతి చేస్తారు. ఆవిడే అస్తుతే త్వయైవ సర్వం సంపత్స్యతే అని చెప్పాకే వెళ్తాం. గోదాదేవి కూడా ఇదే రీతిలోనే స్వామివారు అనుగ్రహించకుండా పడుకుంటే అమ్మవారిని లేపుతుంది, అమ్మా నువ్వైనా అనుగ్రహించవచ్చు కదా, నువ్వు కూడా స్వామివారితో అలానే ఉన్నావే అని. 33 అమరర్కు ముంచండ్రి కప్పం తవిర్కుం కలియే తుయిలడాయ్ చెప్పముడయాయ్ తిరళుడయాయ్ షట్రార్కు వెప్పం కొడుక్కుం విమలా తుయిలడాయ్ చెప్పెన్న మెల్ములై చెవ్వాయ్ సిరుమరుంగుల్ నప్పిన్నంగాయ్ తిరువే తుయిలడాయ్. అమ్మా నువ్వు కూడా పడుకోవచ్చా, తిరువే నంగాయ్ పడుకోవచ్చా నువ్వు. ఆయన ఉంటే పడుకున్నాడు, అనుగ్రహించట్లేదు, మా మీద ఏదో కోపంగా ఉన్నాడేమో, అలిగాడేమో, నువ్వైనా అనుగ్రహించచ్చు కదా, నువ్వు కూడా అనుగ్రహించకపోతే మా పరిస్థితి ఏంటమ్మా అని అడుగుతుంది గోదాదేవి. దాని తర్వాత ఏమవుతుంది, తిరువై తిరుడాయ్ ఉక్కమం తట్టొలియం తందు మమ్మల్ని అనుగ్రహించి ఇప్పోదే ఎమ్మై నీరాట్టేలో రింభావాయ్ అని అంటుంది. చాలా ఆశ్చర్యమైన పదాలు అది. భగవద్ రామానుజాచార్యులు అనుభవించిన అందం కానీ, గోదాదేవి
అనుభవించే అందంగాని ఉక్కమం తట్టొళియం తందు అంటుంది. ఇది అది ఇచ్చి దాని తర్వాత ఉన్మణాలని మీ ఆయన్ని కూడా మాకు ఇవ్వు, అంటే మోక్షం అనే సామ్రాజ్యాన్ని కూడా ఇవ్వు అంటే దాని తర్వాత వెంటనే ఆవిడ వద్దు అంటుందేమో అని గోదాదేవి ఇప్పోదే ఇప్పుడే ఇవ్వు, నువ్వు అనుగ్రహించగలవు, నువ్వు అనుగ్రహించమ్మా అని గోదాదేవి ప్రార్థిస్తోంది. వెంటనే నెక్స్ట్ భాషణ నుంచి మళ్ళీ స్వామివారిని మేలుకొల్పడమే చెబుతుంది. అంటే దానికి అర్థం ఏంటి, అమ్మవారు మేలుకొలిపి వీడు వీళ్ళ పక్షం వచ్చేసింది. ఎప్పుడు అమ్మవారు, ఎప్పుడు అమ్మ అనేది, అమ్మ అనే ఆవిడ ఇంట్లో ఎప్పుడున్నా నాన్నగారు కొట్టడానికి వస్తే పిల్లల సైడ్ తిరిగే ఇలా అంటుంది, అటు సైడ్ తిరిగి ఇట్లా అనదు, భర్త సైడ్ తిరిగి కొట్టద్దు అనదు, అమ్మ వాళ్ళ పిల్లల సైడ్ తిరిగి కొట్టకండి అని, వీళ్ళ సైడ్ అంటే ఆయన కొట్టిన నాకు తగలిని వీడికి తగడకూడదని ఇలానే వస్తుంది. అది న్యాచురల్ న్యాచురల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ మదర్ అన్నమాట, న్యాచురల్ ట్రైట్ ఆఫ్ ఎ మదర్. కాబట్టి ఆవిడ జగన్మాత కదా, మరి ఆవిడ ఎలా ఉంటుంది. అందుకే మహాలక్ష్మి అమ్మవారి కటాక్షం లేకపోతే మనకి ఏది సాధ్యం కాదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆవిడికి స్వామికి ఏది ఎక్కువ తక్కువ అని లేదు, కానీ అమ్మవారు మన పక్కన ఉండి మనకి ఇంకా అనుగ్రహం చేయడానికే ఉంది కాబట్టి అమ్మవారు స్వామివారి కంటే ఒక మెట్టు ఎక్కువ అనే చెప్పాలి. అదే వేదాంతేశికులు వారు అంటున్నారు, శ్రీరామ గోష్ఠీలు ఆగాద నమకు పిరాటి గోష్ఠిదాన్ ఉపాధేయం అని ఒక వాక్యం ఉంటున్నారు. అంటే ఏంటంటే మనం అందరం రాక్షసుల్లాగా, మనల్ని చూస్తే రాముడికి సంహరించాలనిపిస్తుంది. కాబట్టి సీతమ్మ ఆ రాక్షసులు శరణాగతి జస్ట్ ఏంటంటే ఇగ్నోర్ చేయలేదనే ఒక కారణంకే అనుగ్రహిస్తాను అనిందే. కాబట్టి అటువంటి సీతమ్మ యొక్క సీతమ్మని ఆశ్రయించడమే మనకి ఉద్దేశ్యము. స్వామివారు తిరస్కరిస్తాడో ఏమో శరణాగతిని కాదు, అమ్మవారు తప్పకుండా తిరస్కరిస్తుంది అనే ప్రసక్తే లేకుండా మనకి అనుగ్రహిస్తోంది. కాబట్టి ఎందుకంటే అమ్మ కుపుత్రో జాయేత క్వచితపి కుమాతాన భవతి అంటారు శంకరాచార్యులు. ఎప్పుడు లోకంలో చెడ్డ కొడుకే ఉంటాడు కానీ చెడ్డ అమ్మ అనేది మనం ఎక్కడా వినలేము. అంటే ఎందుకంటే అమ్మ అనే స్వరూపమే చాలా ఒక అర్థం లేకుండా ఎందుకంత కారుణ్యం, ఎందుకంత ప్రేమ చూపిస్తుందో తెలియదు. అన్కండిషనల్ లవ్ అంటారు కదా, అటువంటి ఒక అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు. కాబట్టి ఆ రంగనాయకిని, ఆ రంగనాయకి అమ్మవారు ఉండడం వల్లే శ్రీరంగం ఉంది. కాబట్టి కోయిలాళ్వారు అన్నాం, రంగనాథుడు వచ్చి ఉన్నాడన్నాం, కానీ ఆ ప్లేస్ ఎవరు ఓనర్, ఆ ప్లేస్లో ఎవరు వచ్చి ఉంటున్నాడంటే ఆ ప్లేస్కి ఓనర్ రంగనాయకి అమ్మవారు. అందుకే ఆవిడ వెలుస్తుంది. ఆ ప్లేస్లో వచ్చి రంగనాథుడు ఉంటున్నాడే కానీ ఆ ప్లేస్కి ఓనర్ రంగనాయకి. కాబట్టి అది శ్రీరంగనాయకి క్షేత్రమే, శ్రీరంగ క్షేత్రం అంటే. కాబట్టి అందుకే రంగభర్తు రంగపుర విహార అలా ఎలా అంటారు కదా, రంగపతి అంటారు కదా, ఎందుకంటే అది అమ్మవారి క్షేత్రం. అందుకే అక్కడ అమ్మ ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నా అడిగే మనవాళన్, అందుకే నీయున్ మనాలనై, ఇది గోదాదేవే చూపిస్తాం, నీయున్ మనాలనై ఇప్పోదెమ్మై నీరాట్ అంటారు. కాబట్టి ఇదే ఆశ్చర్యమైన రంగనాయకి అమ్మవారి యొక్క అనుగ్రహం. భగవద్ రామానుజాచార్యులు కానీ అందుకే మాతాదేవి త్వమసి భగవాన్ వాసుదేవ పితామే, నాకు అమ్మ నాన్న ఆయన మీరే, పారే కరిష్యది దయే తవదురునివార అని అంటారు వేదాంతేశ్వరులు వారు వరదరాజ పంచాశత్తులో. వరదరాజస్వామి కోపంగా ఉంటే ఏంది, ఆ అమ్మవారు పెరిందేవి అమ్మవారు ఉన్నారు కదా, ఆవిడ అనుగ్రహించేస్తోంది అని అంటారు. అలానే మనకి అంత ప్రేమను చూపించే అమ్మవారి యొక్క అనుగ్రహమే మనకి ఉద్దేశ్యం. ఆ రీతిలో మిథునం అంటే దివ్య దంపతులు ఇద్దరు మనకి ఉద్దేశ్యం అనే విషయమే మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి రంగనాయకి అమ్మవారు స్వామివారి కంటే ఒక మెట్టు గొప్ప. ఈ సంచి అంటే రంగనాయకి అమ్మవారి గురించి చెప్పడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి, ఆవిడ చేసిన అనుగ్రహాలన్నీ. కానీ ముందు మహాలక్ష్మి అమ్మవారి యొక్క పరత్వాన్ని అర్థం చేసుకోలేని రోజుల్లో మనం ఉన్నాం కాబట్టి అది చెప్పడం ముఖ్యం. శాస్త్రరీత్యా ఆ విషయాలన్నీ మీకు పరిచయం చేయడం ముఖ్యమని దాసుడికి అనిపించింది కాబట్టి ఆ విషయాన్ని గురించే ఎక్కువ ముఖ్య ప్రాధాన్యత ఇస్తూ చెప్పాను. కానీ రంగనాయకి అమ్మవారే మనకి ఉద్దేశం కాబట్టి అందుకే శ్రీరంగనాయిక సమేత రంగనాథ స్వామి అని అంటారు. అందుకే లక్ష్మీనాథ సమారంభ ముందు ఆవిడ చెప్పి ఆవిడ కమప్యాద్యం గురుమందే కమలాగృహమే దినం
కాబట్టి ఆవిడ వల్లే ఆయనకి ఐడెంటిఫికేషన్ కాబట్టి ఆవిడ యొక్క అనుగ్రహమే మనకి పరమ ప్రాప్యం పరమ ఉద్దేశ్యం అనే విషయంతో నేటి సంచికని ముగిస్తున్నాను వచ్చే సంచికల్లో ఆళ్వార్ ఆచార్యులు గోదాదేవి వీళ్ళందరూ రంగనాథుడి పట్ల ఏమేమి అనుభవాలు వాళ్ళు మనకి వారి రచనల్లో మనకి ఇచ్చారో దాని గురించి చూద్దాం కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః శ్రీరంగనాథో జయతు శ్రీరంగ శ్రీ శ్రీశ్చ వర్ధతా